హలో ఎవరి వన్ నా పేరు సాయినిల్ కుమార్ మీరు చూస్తున్నారు తెలుగు డెక్లర్ ఈ వీడియోలో మనం బిగ్ టెక్ కంపెనీస్ లైక్ మ్యాంగ్ కంపెనీస్ క్రాక్ చేయడంలో ఉన్న అపోహలు అండ్ అలాగే నా ఇంటర్వ్యూ ఏమైంది జరిగిందా లేదా అండ్ నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను నా ప్రజెంట్ శాలరీ ప్యాకేజ్ అంతా నా ఎక్స్పీరియన్స్ ఏంటి సో దీని గురించి అయితే మాట్లాడకపోతున్నాం ఈ వీడియోలో సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో నేనైతే ప్రీవియస్ వీడియోలో చూపించాను సో అప్లికేషన్ ప్రాసెస్ నుంచి ఎంట్రీ వరకు ఏ విధంగా కమ్యూనికేషన్ ఉందనేది సో నేను ఎలా రీచ్ అనేది సో అంటే ఎటువంటి రిఫరల్ లేకుండా ఒక టై త్రీ కాలేజ్ నుంచి ఎంట్రీ వరకు ఎలా రీచ్ చేయాలని అనేది అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో మీరు కనుక ఇంకా వాచ్ చేయలేనట్లయితే సో ఒకసారి అయితే వాచ్ చేసేయండి మన ఛానల్ అయితే ఉంటుంది లేదా లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళకనైతే క్లిక్ చేయండి సో మన ఛానల్ అయితే చాలా చాలా యూస్ఫుల్ కంటెంట్ రాబోతుంది సో ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మనం ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే సో మ్యాంగ్ కంపెనీస్ ఇంకా కొన్ని బిగ్ టెక్ కంపెనీస్ని క్రాక్ చేయాలంటే సో మన దగ్గర మంచి స్కిల్స్ ఉండాలని ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుని ఉండాలి సో ఇంకా మంచి మంచి ఇంటర్న్షిప్స్ చేసి ఉండాలి లేదంటే గూగుల్ అమెజాన్ సో ఇలాంటి కంపెనీస్లో మనకి మంచి నెట్వర్క్ ఉండాలి సో ఇంకా ఇలాంటివి చాలా చాలా అపోహలు ఉన్నాయన్నమాట సో ఈ మిత్స్ అన్ని ఎంతలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే సో టాలెంట్ ఉన్న పీపుల్ ఇంకా చేయగలిగి ఉన్న పీపుల్ కూడా సో ఈ అపోహల వల్ల భయపడి ప్రిపేర్ అవుతే క్రాక్ చేయగలరు అన్న వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వకుండా అసలు అలా ఇలాంటి కంపెనీస్ని క్రాక్ చేయడం అన్న ఆలోచనే రాకుండా వదిలేస్తున్నారు సో ఒక రకంగా చెప్పాలంటే సరైన అవేర్నెస్ లేదు సో ఇటువంటి కంపెనీస్ని క్రాక్ చేయడం గురించి సో ఇవన్నీ నే నాకు ఎలా తెలుసు అంటే సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్కి సంబంధించిన పేజెస్ అనేవి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటాను సో అలా ఫీడ్ స్క్రోల్ చేస్తుండగా సో మ్యాంగ్ కంపెనీస్ స్క్రాక్ చేయడం ఈజీ ఎంత కాదు ఎంత కాదు అని చెప్పేసి అయితే ఒక పోస్ట్ చూసాను అవునా నిజమాని సో అలా రీసెర్చ్ చేసుకుంటూ పోతూ ఇంకా లింక్డ్ ఉన్న వాళ్ళని అడుగుతూ ఇంకా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సో తను తను వచ్చేసి ఎన్ఐటీ నుంచి అనమాట సో తను కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచే ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు సో నేనైతే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి మన వాళ్ళు కూడా పోస్ పాసిబుల్ అవుద్ది అని అనుకున్నాను అంతే కానీ సో ఎలా అవుద్ది అంటే సోర్సెస్ ఇవన్నీ గ్యాదర్ చేయడం నాకైతే తను హెల్ప్ చేశాడు అండ్ మీన్ ప్రొవైడ్ చేయడంలో అండ్ ఇంకా లింక్ ఆల్రెడీ క్రాక్ చేసిన వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను సో ఈ విధంగా అనమాట సో ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి అసలు ఎక్కడ గూగుల్లోనే కనిపించదు సో ఎందుకంటే వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నార్మల్గా కాకపోతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన తెలుగులో ఎక్కడ యూట్యూబర్స్ లేరు ఐ మీన్ చేసేంత ఖాళీ లేదేమో తెలియదు కానీ సో మన తెలుగులో అయితే ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు సో నేనైతే అవేర్నెస్ క్రియేట్ చేద్దామని సో దీని మీద వీడియోస్ అయితే చేయడానికి డిసైడ్ అయ్యాను సో మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే లైక్ చేసి నాకైతే మంచి సపోర్ట్ ఇవ్వండి సో నేనైతే అలాగే వీడియోస్ కంటిన్యూ చేస్తుంటాను ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో మన ఫస్ట్ మీద వచ్చేసి వన్ షుడ్ బీ ఫ్రమ్ టైర్ వన్ కాలేజ్ సో మ్యాంగ్ కంపెనీస్ని క్రాక్ చేయాలంటే టైరోన్ కాలేజ్ ఎన్ఐటీస్ ఐఐటీస్ నుంచి ఉండాలి సో అన్న ఒక అయితే ఉంది సో ఏంటంటే టైరోన్ కాలేజెస్ వాళ్ళకి అపార్చునిటీస్ ఈజీగా వస్తాయి అన్నమాట మన టైట్ టూ టైప్ త్రీ కాలేజెస్ వాళ్ళు కూడా క్రాక్ చేయొచ్చు క్రాక్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో కాకపోతే ఏంటంటే వాళ్ళతో పోల్చుకుంటే మనకి అపార్చునిటీస్ రావడం కొంచెం తక్కువ కొంచెం కష్టపడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే సో మనం ఏదైనా ఒక టెంపుల్కి దర్శనం వెళ్తే సో ఒక స్పెషల్ టికెట్ పర్చేస్ చేసిన పర్సన్ పోల్చుకుంటే సో వాళ్ళు అనమాట సో మనం జనరల్ టికెట్ తీసుకున్నట్టు సో మనకి దర్శనం అవుద్ది వాళ్ళకి దర్శనం అవుద్ది కానీ మనకు కొంచెం టైం పట్టిద్ది అనమాట సో అలాగే మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి మరి క్రాక్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది వచ్చేసి టైర్ వన్ కాలేజీ నుంచి ఎందుకు ఉన్నారంటే సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆన్ క్యాంపస్లో ఆపర్చునిటీ వస్తాయి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఎక్కువ కష్టపడతారు ఎక్కువ కష్టం అంటే కష్టం కూడా కాదు సో వాళ్ళు అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫస్ట్లోనే తెలుస్తుంది ఫస్ట్ ఇయర్ నుంచో సెకండ్ ఇయర్ నుంచో వచ్చేసి ప్రా కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో డైలీ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండడంతో సో వాళ్ళు రెజ్యూమ్స్ అనేవి ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతాయి సో ఆ ప్రాక్టీస్ చేసినంత వాళ్ళు రెజ్యూమ్లో పెట్టుకుంటారు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎంట్రీస్లో కూడా కోడింగ్ ప్రాక్టీస్ చేసినంత కూడా యూజ్ అవుతుంది సో మన టై టూ టై త్రీ కాలేజెస్ నుంచి కూడా సో మనం ఫస్ట్ ఇయర్ నుంచో సెకండ్ ఇయర్ నుంచో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్రాక్ చేయడం సో ఒక టూ వెబ్సైట్స్ ఉన్నాయి సో ఆ టూ వెబ్సైట్స్ నుంచి టూ వెబ్సైట్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్ మనం కనుక ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చి ఉంటే సో నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా మనం క్రాక్ చేసేవచ్చు అనమాట ఆ టూ వెబ్సైట్స్ వచ్చేసి లీడ్ కోడ్ అండ్ గీక్స్ ఫర్ గీగ్స్ సో ఈ వెబ్సైట్స్లో ప్రతి క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ ప్రిపేర్ అవ్వాలన్నది కూడా సో మనమైతే అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఇప్పుడే సో సెకండ్ మిత్ వచ్చేసి వన్ షుడ్ ఆల్రెడీ బీ వర్కింగ్ ఇన్ బిగ్ టెక్ కంపెనీ సో అంటే ఆల్రెడీ బిగ్ టెక్ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటేనా లేదంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గ్యాప్ చేసుకున్నాకే ఈ మ్యాంగ్ కంపెనీస్ అనేవి క్రాక్ చేయగలం సో అనే ఒక మిత్ ఉంది సో అది అనేది రాంగ్ అనమాట సో మనం ఒక ఫ్రెషర్గా అయినా ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా లేదంటే ఒక స్టార్ట్అప్లోను లేదంటే ఒక ఎంఎన్సీలోను సో మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు మన మన దగ్గర స్కిల్ ఉందా లేదా సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ మెయిన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తాయి సో అవి ఉంటే చాలు అనమాట మనకి అండ్ నెక్స్ట్ ముక్తి వచ్చేసి సో వన్ షుడ్ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ ఆన్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ సో మనం ఎక్కువ ప్రాజెక్ట్స్ మీద ఇంకా మంచి మంచి టెక్నాలజీస్ మీద వర్క్ చేసి ఉండాలి సో అనే ఒక మిత్ అయితే ఉంది సో మనమేమి పెద్ద పెద్ద టెక్నాలజీస్ మీద సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయవలసి ఉండవలసిన అవసరం లేదు సో మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఒక ప్రాజెక్ట్ మనం జనరల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మన రెజ్యూమ్లో ఏ విధంగా అయితే ఒక ప్రాజెక్ట్ పెట్టుకుంటామో సో అలాగే ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ ఉండాలి సో కాకపోతే మరీ బిగినర్ కాకుండా సో కొంచెం మంచి ప్రాజెక్ట్ అయితే పెట్టుకోండి సో ఇంటర్వ్యూర్కి మీద ఒక మంచి ఒపీనియన్ రావడానికి సో మీరు ఇంకా లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేసి ఉన్న సో డ్రాబ్యాక్ అయితే లేదు సో అది మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసిన అవసరం అయితే లేదు ఉంటే మంచిదే అండ్ నెక్స్ట్ మీద వచ్చేసి వన్ షుడ్ హ్యావ్ గుడ్ లింక్స్ విత్ ఇండస్ట్రీ పీపుల్ సో అంటే మనకి ఇండస్ట్రీలో ఉన్న పీపుల్తో సో మనకి పరిచయం ఉండాలి లేదంటే మన చుట్టాలు ఎవరో ఉండాలి సో ఈ విధంగా అయితే ఏమీ లేదనమాట సో మనం జనరల్గా లింక్డ్ ఇన్కి వెళ్ళి సో మీ డ్రీమ్ కంపెనీ ఉంటుంది కదా సో ఏదో అక్కడ వర్క్ చేస్తున్న పీపుల్ని కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళని రిఫర్ అయితే మీ దగ్గర మీ రెజ్యూమ్ చూస్తారు నచ్చితే రిఫర్ చేస్తారు సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిఫర్ చేయడానికే ట్రై చేస్తారు కాకపోతే మన దగ్గర క్యాలబర్ ఉండాలి సో మనం ఇంటర్వ్యూ క్లాక్ చేయగలం సో అన్న అని వాళ్ళు నమ్మితే సో ఖచ్చితంగా రిఫర్ చేస్తారు అనమాట ఎందుకంటే రిఫర్ చేయడం వల్ల వాళ్ళకి బోనస్ వస్తాయి ఇంకా కొంచెం ప్రమోషన్స్ కూడా ఉంటాయి ఎక్కువ రిఫరెన్స్ వస్తాయి సో ఫస్ట్ మనం వాళ్ళు మనల్ని రిఫర్ చేయాలంటే మన ప్రొఫైల్ని సరిగ్గా బిల్డ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం లింక్డ్ ఇన్లో కావచ్చు లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సో మీరు ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు కాకపోతే లింక్డ్ ఇన్లో ఎక్కువగా ఈ వీటి పర్పస్ కోసం వాడతారు కాబట్టి అండ్ మనకి ఈజీగా తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది సో మీ డ్రీమ్ కంపెనీ ఏదైతే ఉందో సో అందులో వర్క్ చేస్తున్న పీపుల్కి మీరు కనెక్షన్ రిక్వెస్ట్ పంపుతారు సో యాక్సెప్ట్ చేస్తే మెసేజ్ చేసి మీ ప్రొఫైల్ బిల్ చేసుకున్నాక సో రెఫరల్ అనమాట సో కొంచెం ప్రొఫెషనల్ వేలో రిఫరల్ అడిగితే సో వాళ్ళైతే ఖచ్చితంగా రెఫరల్ రెఫరల్ చేస్తారనమాట ఇంకా మీరు కొంచెం ఫ్రెండ్లీగా సరిగ్గా మాట్లాడితే సో వాళ్ళే టిప్స్ ఇచ్చి వాళ్ళే గైడ్ చేస్తారనమాట సో అంత మంచి ప్లాట్ఫామ్ లింక్డ్ ఇన్ అనేది వల్ల వాళ్ళైతే చాలా చాలా యూజెస్ ఉన్నాయి నేను ఆల్రెడీ లింక్డ్ ఇన్ మీద ఒక వీడియో చేసి ఎలా జాబ్ సెర్చ్ చేసుకోవాలని సో అదే కాకుండా ఇంకా చాలా చాలా వేస్ ఉన్నాయి సో మీరు రిక్వెస్ట్ చేస్తే దాని మీద కూడా ఒక వీడియో చేయడానికైతే నేను రెడీ అండ్ నెక్స్ట్ మిత్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ మల్టిపుల్ టెక్నాలజీస్ సో మనకి ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి లేదంటే మనకి ఎక్కువ టెక్నాలజీస్ వచ్చి ఉండాలి సో అని ఒక మిత్ అవుతుంది సో అటువంటిది ఏం లేదు సో మీకైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి సో యూ విల్ యూ హ్యావ్ టు బి గుడ్ అట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ యూ హ్యావ్ టు మాస్టర్ డేటా స్ట్రక్చర్స్ సో అది అనఫ్ అనమాట అలాగే మీకు ఒక మంచి ప్రాజెక్ట్ రెజ్యూమ్కి సో మల్టిపుల్ టెక్నాలజీస్ ఇంకా డెవలప్మెంట్ సో ఇవన్నీ దేనికి రిక్వైర్మెంట్ అంటే స్టార్టప్స్లో స్టార్టప్స్లో మీరు డేటా స్ట్రక్చర్స్ ఉన్నా లేకపోయినా కానీ సో కొన్ని కొన్ని స్టార్టప్స్లో ఈజీ క్రాక్ చేయొచ్చు మీ దగ్గర డెవలప్మెంట్ స్కిల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇటువంటి మ్యాంగ్ కంపెనీస్కి అయితే డెవలప్మెంట్ స్కిల్స్ తక్కువ ఉన్నా కానీ సో మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట సో మ్యాంగ్ కంపెనీస్ ఎప్పుడు కూడా మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తాయి మనం ఎంత ఎఫిషియంట్గా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం సో అవి ఎలా తెలుసుకుంటాయి అంటే మనకు ఒక డేటా చెక్ చేసి ప్రాబ్లం ఇచ్చి మనం ఎంత తక్కువ టైంలో ఎంత ఎఫిషియంట్గా అనేది సాల్వ్ చేయగలుగుతాం అనేది సో వాళ్ళయితే చెక్ చేస్తారన్నమాట అదే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు ఓకే ఇవి మనకున్న టాప్ మిత్స్ బిగ్ టెక్ కంపెనీస్ మ్యాంగ్ కంపెనీస్ని క్రాక్ చేయడంలో ఉన్న టాప్ మిత్స్ వచ్చేసి అండ్ నెక్స్ట్ నా ఇంటర్వ్యూ విషయానికి వచ్చినప్పటికీ సో నాకైతే ఇంటర్వ్యూ వరకు మెయిల్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఒక సర్వే మెయిల్ వచ్చింది ఫిబ్రవరిలో మీకు సెమ్ ఉందా లేదని సో నాకైతే సెమ్ లేదు నాకు ఇంకా ప్రిపరేషన్ టైం దొరుకుతుంది కదా అని సెమ్ ఉందని అయితే ఇచ్చాను అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక సర్వే మెయిల్ వచ్చింది సో ఈ వీక్లో మీకు ఇంటర్వ్యూ ఉండబోతుంది సో అనకట సో అండ్ సో సో నేనైతే ఎస్ అండ్ రెస్పాండ్ అయ్యాను సో అదే లాస్ట్ మెయిల్ అండ్ నెక్స్ట్ నుంచి మళ్ళీ నాకైతే రెస్పాన్స్ లేదు ఇంటర్వ్యూ షెడ్యూల్ మెయిల్ లేదు సో ఏమీ లేదనమాట సో ఇంటర్వ్యూ అయితే వాళ్ళు కండక్ట్ చేయలేదు లాస్ట్కి వచ్చేసి సో ఏప్రిల్లో చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు జులై అవుతుంది సో ఇప్పుడు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు మల్టిపుల్ మెయిల్స్ పెట్టినా సరే సో నేను ఒక్కడే కాదు ఇంకా అలా చాలామంది ఉన్నారు ఒకసారి అయితే లింక్డిన్లో చాలా పోస్ట్ అయితే చూసింది దీని గురించి అంతెందుకు నేను నేను లాస్ట్ టైం చేసిన వీడియో కింద ఒక కామెంట్ పెట్టారు ఒకరు ఇంకా కొందరికైతే ఏకంగా ఆన్లైన్ అసెస్మెంట్లో రెండు కోట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి అంతా బాగా రాసినా సరే సో ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదనమాట సో సెలెక్ట్ అయ్యారా రిజెక్ట్ అయ్యారా అన్న రెస్పాన్స్ కూడా లేదు సో దాని గురించి కూడా లింక్డ్ ఇన్లో అయితే రచ్చ జరిగింది ఐ మీన్ గొడవ సో సో ఇలా లింక్డిన్లో పోస్ట్స్ కింద కామెంట్స్ చూస్తున్నాం కదా ఎవరికి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అన్న ఒక ఇది చూడలేదు ఇప్పటి వరకు సో నేనైతే ఇంకా మెయిల్స్ పెడుతూ ఉన్నాను ట్రై చేస్తూ ఉన్నాను సో నా ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేయమని సో మన ప్రయత్నం మనం చేద్దాం మేబీ వీళ్ళకి కూడా హైరింగ్స్ ఎక్కువ అవడం వల్ల ఏమైనా మిస్ అయిందో ఏమైందో తెలియదో సో ఇంటర్వ్యూ ఏమైనా కానీ నేనైతే ఇంటర్వ్యూ వరకు వెళ్ళినందుకు నేనైతే చాలా హ్యాపీ అండ్ నాకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఇంకా చాలా చాలా తెలుసుకున్నాను ఈ ప్రిపేర్ అవ్వే ప్రాసెస్లో చాలా విషయాలు తెలుసుకున్నాను సో మనం డేటా చెక్ అంటే గుడ్గా ప్రిపేర్ అవ్వకుండా కొన్ని కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టైప్ ఉన్నది సో మీకు ఆల్రెడీ టూ వెబ్సైట్స్ చెప్పాను ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో చాలా మందిని కాంటాక్ట్ అయ్యి ఇంకా చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నాను నేను సో అవన్నీ మీతో అయితే యూట్యూబ్లో షేర్ చేసుకుంటారు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో సో వరకు ప్రిపేర్ ఊరికే పోదు సో ఇంకా మనం మంచి కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా నాలెడ్జ్ అంతా యూజ్ అవుతూనే ఉంటుంది సో అందులో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ నెక్స్ట్ ప్రజెంట్ నా వర్కింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ప్రజెంట్ నేను ఒక కంపెనీలో సో డెవాబ్స్ ఎంటర్న్గా ఉన్నాను సో ఇంకో వన్ మంత్లో ఫుల్ టైం కన్వర్ట్ అవుతుంది సో ప్రజెంట్ ప్యాకేజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ అండ్ నేను ఇప్పటివరకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక టెన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అయ్యాను సో అందులో సిక్స్ వచ్చేసి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనమాట సో సిక్స్ సర్వీస్ బేస్డ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేశాను అండ్ టూ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఇంటర్వ్యూ అయింది కానీ రిజెక్ట్ అయ్యాను సో అది వచ్చేసి ఒకటి జోహో ఒకటి ఇంకొకటి జెమోసో ఒకటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సో కొందరు నన్ను అడుగుతున్నారు సో ఏ కంపెనీలో వర్క్ చేస్తున్న బ్రో ప్రజెంట్ ప్యాకేజ్ అంతా సో ఈ విధంగా అండ్ నెక్స్ట్ చేయడానికి చెప్పడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఒక వీడియో చేశాను కోడింగ్లో తోపు అవడం ఎలా సో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో వ్యూస్ అయితే రాలేదు సో ఎందుకు రాలేదని ఆలోచిస్తే సో నా గురించి మీకు తెలియదు కదా సో నేను చెప్పేస్తే ఎలా చూస్తారు మీరు సో ఎవరో వచ్చి ఏదో చెప్పేస్తే ఎలా చూస్తారు నాకు తెలిసే మీకు తెలియాలి కదా సో నాకు కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది కోడింగ్లో అని మీకు తెలియాలని అండ్ నేను ఆ వీడియోలో చెప్పింది చాలామంది ఫాలో అయ్యారు ఇన్ కేస్ నేను కూడా ఇంచుమించుగా అలాగే నేర్చుకున్నాను ఇంచుమించుగా అంటే ఏంటి మ్యాక్సిమం అలాగే నేర్చుకున్నాను కోడింగ్ అండ్ పైదో ఒక యూట్యూబ్ ట్యూటోరియల్ చూసి త్రీ టు ఫోర్ డేస్లో నేర్చుకున్నాను అండ్ నెక్స్ట్ హ్యాకర్ ర్యాంక్లో ప్రాక్టీస్ చేశాను అనమాట సో ఆ విధంగా అయితే నా స్కిల్ అనేది డెవలప్ అయింది సో ఇంకా చేసుకుంటా పోతే వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి సో నెక్స్ట్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం సో మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Bye bye.